you will protest at Jantar Mantar? 100% not only Jantar Mantar, Rahul Gandhi Garh also. Okay. In front of Rahul Gandhi. ఎలక్షన్ల కంటే ముందు తెలంగాణకు వచ్చి రాహుల్ గాంధీ 423 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా పూర్తి చేయకుండానే ఎందుకు హామీలు పూర్తి చేస్తలేరు అంటే దాడులు చేస్తుర్రు, కాంగ్రెస్ గూండాలు దాడి చేస్తుర్రు, పోలీసు వాళ్ళు కండువ కప్పుకొని కార్యకర్తలు లెక్క పోలీసు వాళ్ళు పనిచేస్తున్నారు. మైనంపల్లి హనుమంతరావు లాంటి మాజీ రౌడీ షీటర్, మాజీ తడిపార్ లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని బెదిరిస్తున్నారు, విజయారెడ్డిని సరితాను బెదిరిస్తున్నారు, శంకర్ మీద దాడి చేసిర్రు, చిలక ప్రవీణ్ మీద దాడి చేసిర్రు, ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని దాడి చేస్తా అంటే కుదరదు. జర్నలిస్టులు అందరూ ప్రశ్నించే జర్నలిస్టులు, తెలంగాణ పక్షాన ప్రశ్నించే ప్రతి గొంతుక జర్నలిస్టులు, సోషల్ యాక్టివిస్టులు అందరూ కొద్ది రోజుల్లోనే జంతర్ మంతర్ లో ధర్నా చేస్తారు. వినకపోతే రాహుల్ గాంధీ ఇంటికి వచ్చి జర్నలిస్టుల పవర్ ఏందో చూపిస్తారు. సేవ్ జర్నలిజం, సేవ్ జర్నలిజం ఇన్ తెలంగాణ, సేవ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ సేవ్ మీడియా ఇన్ తెలంగాణ. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ రాహుల్ గాంధీ, దిస్ ఇస్ నాట్ ఫేర్, దిస్ పర్సన్స్ నాట్ గూండాస్ అండ్ నాట్ టెర్రరిస్ట్ అండ్ నాట్ రౌడీ షీటర్స్, దే ఆర్ జర్నలిస్ట్ల అండ్ సోషల్ యాక్టివిస్ట్ ఫర్ తెలంగాణ. దట్ రైట్ నౌ తెలంగాణ పొజిషన్ ఇస్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. వన్స్ ఐ రిక్వెస్ట్ యూ మిస్టర్ రాహుల్ గాంధీ, యూ అండ్ యువర్ సిస్టర్ కేమ్ ఇన్ దట్ ఎలక్షన్ టైమ్. You have given a lot of promises. Still, right now, one promise is also not fulfilled. Once you think. This is Akhila Shivasreddy from Telangana, one of the Telangana activist, agitator, also journalist. I am questioning to you, Mr. Rahul Gandhi, this is not fair. Once you come, right now in Telangana, no land order. Hyderabad is a brand. Hyderabad is a world class city. Right now in Telangana, right now in Hyderabad, no land order and no safety. This is not right, Congress government, once you think. I request you. Telangana Chief Minister Revanth Reddy, gout has been filled a baseless case against me for questioning the government failures implement its of promises. Moreover, former rowdy sheeter Mainampally Hanumantrao is also thadipar. I'm once again said, he's a thadipar, one of ex-thadipar, a key member of his government. He is openly threatened to kill me. Such incidents, including the horrific attack on woman journalist by Congress Gundas, especially in CM native place yesterday.